హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ అప్డేట్స్ లోకేష్ సడన్ ఎంట్రీకి కారణం ఇదేనా నారా లోకేష్ కుటుంబం కంటే ఎక్కువగా ట్విట్టర్తోనే కాలం గడుపుతూ ఉంటారు ఎవరికైనా శుభాకాంక్షలు తెలపాలన్నా ఎవరినైనా విమర్శించాలన్నా ఆయనకు ట్విట్టర్ ఉండాల్సిందే నేరుగా మాట్లాడడానికి భయపడతాడనే ఉద్దేశంతో చంద్రబాబు కూడా ఆయన్ని సోషల్ మీడియాకే పరిమితం చేశారు అలాంటి చిన్నబాబు సడన్గా తెరపైకి వచ్చాడు అటు ఇటు సీనియర్ నేతలను కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీపై దుమ్మతి పోశాడు అంత బాగానే ఉంది కానీ ఈ సడన్ ఎంట్రీ వెనుక అసలు రేదనేంటో ఏంటో ఎవరికీ అర్థం కాలేదు టీడీపీ వర్గాల్లో మాత్రం లోకేష్ ఎంట్రీకి అసలు కారణం రామ్మోహన్ నాయుడు అని గట్టిగా వినిపిస్తోంది కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరుతో ఫేక్ అకౌంట్ల నుంచి మంచి మసాలా ట్వీట్లు పడుతున్నాయి బరువు మాత్రమే ఉన్న వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా బరువు మోసే వ్యక్తికి పార్టీని అప్పగిస్తారా తేల్చుకోండి అంటూ ట్వీట్లు పడుతున్నాయి రామ్మోహన్ నాయుడికి టీడీపీ పగ్గాలు అప్పగించడం అంటే అది అత్యసే అవుతుంది కానీ ఎందుకో ఉత్తరాంధ్ర కేంద్రంగా ఈ డిమాండ్ మాత్రం బాగా వినిపిస్తోంది పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కొడుకుల చేతిలోకే పగ్గాలు వెళ్లకుండా అడ్డుకున్న చంద్రబాబు తమ కుటుంబాలను దాటి వేరే వారికి పార్టీని అప్పచెబుతారా ఈ మాత్రం లాజిక్ లేక కాదు కానీ ఎందుకో సడన్గా రామ్మోహన్ నాయుడిని సోషల్ మీడియాలో హీరోను చేసేసారు అంతలోనే ఆయన సర్దుకోవడం తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్లు సృష్టించి తనకు అప్రతిష్ట తెస్తున్నారని చెప్పుకోవడం అన్నీ చూశాం మొత్తం మీద ఈ విషయంతో రామ్మోహన్ నాయుడు ఇంకొంతమంది ఉత్సాహవంతులకి టీడీపీ పీఠంపై ఆశ పుట్టిందనే మాట వాస్తవం లోకేష్ సరైనడు కాదు అనే విషయం జగమెరిగిన సత్యం ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడంతో జనంలో ఆయన క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిపోయింది అందుకే చంద్రబాబు కూడా కొడుకుని మెయిన్ స్ట్రీంలోకి తీయకుండా తానే అన్ని ముందుండి నడిపిస్తున్నారు దీంతో టీడీపీలోని ఆశావాహులు చంద్రబాబు తర్వాత తమకేమైనా అవకాశం ఉంటుందేమోనని ముందే చెక్ చేసుకుంటున్నారు తెర వెనుక ఇలాంటి కార్యకలాపాలు చాలానే జరుగుతున్నాయని చంద్రబాబు పసిగెట్టారు అందుకే అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టాలని వైసీపీపై రెచ్చిపోవాలని కొడుకునే ఆదేశించారు ఒక్కడే వెళితే తడబడతాడని నలుగురు సీనియర్లను వెంటబెట్టారు అస్మదీయులైన జర్నలిస్టులకు మాత్రమే ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చారు వాటికి కూడా ముందే జవాబులు సిద్ధం చేసుకున్నారు ఇలా చనబాబు తొలిసారి ట్విట్టర్ వదిలి మీడియా ముందుకొచ్చాడు కనీసం ఎలాగైనా తమ యువరాజు బయటకు వచ్చాడని టీడీపీలో ఓ వర్గం సంబరపడుతోంది తాము కోరుకుంటుంది కూడా ఇదేనని ఇలా బయటకు వచ్చి తన పరువు తానే పోగొట్టుకుంటే లోకేష్ అసమర్థత మరింతగా ఎక్స్పోజ్ అవుతుందని మరో వర్గం ఎదురుచూస్తోంది